ప్రభుత్వం ఇటువంటి పరిస్థితులలో తమ వారిని ఆదుకోవాలని తిండి లేక చాలా మంది నాయి బ్రాహ్మణుడు అల్లాడుతున్నారని పెద్ద మనసుగల దాతలు సహాయ సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ సంఘ ఉపాధ్యక్షులు పట్నాల శంకర్ భవాని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మీడియాతో మాట్లాడుతూ తమ ఆవేదన వెల్లబుచ్చారు. గత 83 నుంచి కూడా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చేస్తున్నాను. ఈ రోజుని ఈ కరోనా మహమ్మారి వల్ల ఎంతో మంది నాయ బ్రాహ్మణ కుల సంఘీయులు నా సంఘీయులు అష్ట కష్టాలు పడుతూ చాలా బాధలు పడుతూ ఈ కరోనా మహమ్మారి వల్ల అతోగతి అయిపోయారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మా నాయ బ్రాహ్మణ కుల సంఘాన్ని గుర్తించి మీరు తగిన సహకారాన్ని అందించకపోతే ఈ రోజుని ఈ చేతుకుత్తిని కూడా వదిలేసి మాకు జీవనోపాధి లేకుండా అతోగతి అయిపోతాం. కనుక ఈ రాష్ట్ర సంఘాలన్నీ కూడా మీకు ఎప్పుడూ కూడా మీకే మద్దతు తెలియపరిచి ఎన్నో కష్టాలు పడి మిమ్మల్ని నిగ్గించాం. ఈరోజు మా పరిస్థితి ఏంటంటే మీరు షాపులు బంద్ చేయండి, మీ వల్ల వస్తుంది, అక్కడ ఎలా వచ్చింది ఇక్కడ ఎలా వచ్చింది, మీరు షాపులు బంద్ చేయండి అని చెప్పడమే జరుగుతుంది. కానీ ఏం చేశారు, మిమ్మల్ని మేము గుర్తించాలి, మీకేదో సహకరిస్తామనే మాట ఏ రాజకీయ నాయకులు కూడా మాకు చెప్పట్లేదు. చాలా కష్టాలు పడుతూ చాలా బాధలు పడుతూ రాష్ట్ర నాయ బ్రాహ్మణ సేవా సంఘంలో మేము ఎన్ని పోరాటాలు చేసామో మీ నాయకులందరికీ తెలుసు. మేము చాలా కష్టకాలం